Hello students, in this video I am going to explain about VSEPR theory. Enti VSEPR theory enti ante valency shell electron pair repulsion theory. Valency shell electron pair repulsion theory. Okay. To explain shapes of molecule and to predict the geometry of the molecule, VSEPR theory was introduced. First, VSEPR theory ni introduce chesindi Sedgwick and Powell ane scientists. Tarvata danni develop chesindi danni inkoncham extent ki teeskellindi Gillespie and Nyholm ane scientists. Okay. Ee VSEPR theory prakaram central atom chuttu unna लोन पेर एंड बॉन्ड पेर इलेक्ट्रॉन्स ने पट्टी अभी ये ज्योमेट्री लो उन्तुन्दो चप्पोच अंटे दन शेप एटला उन्दत्तो उन्तुन्दो प्रिडिक्ट चेयर चल मत सो एटला प्रिडिक्ट चेस तारु इंदलो कोने मेन पोस्टलेट्स चप्पेरु हाँ मेन पोस्टलेट्स ने पट्टी मनम चेच वाले इन चप्पेरु अंटे इन ये मॉलिक्यूल द शेप ऑफ द मॉलिक्यूल depends on the number of electron pairs surrounded by central atom. Okay, sorry, the number of electron pairs surrounded around the central atom. Central atom chuttu enni electron pairs unnayo, they may be bond pairs or lone pairs. Central atom chuttu enni electron pairs unnayo, danni patti shape anedi decide avutundi ani cheppadu. Adoka point. तरवाता सेंट्रल एटम चुट्टू उन्ना इलेक्ट्रॉन पेयर्स लो बॉन्ड लो इन्वॉल्व अयिन पेयर्स नी बॉन्ड पेयर्स अनि अन्नारु बॉन्ड लो इन्वॉल्व काकपोते वाटिनि लोन पेयर्स अंटारु इप्पुडु लोन पेयर्स बॉन्ड पेयर्स उंटायि सेंट्रल एटम चुट्टू मालिक्यूल लो ई सेंट्रल एटम चुट्टू उन्ना लोन पेयर्स बॉन्ड पेयर्स नी बट्टि शेप डिसाइड अवुतदि अंड एट्ला अरेंज अवुतायि ई लोन पेयर बॉन्ड पेयर्स अंटे వాట్ మధ్యలో రిపల్షన్స్ మినిమం ఉండేటట్టుగా అరేంజ్ అవుతాయి మినిమం రిపల్షన్ ఉండే విధంగా అరేంజ్ అవుతాయి మినిమం రిపల్షన్ ఉండే విధంగా అవి అరేంజ్ అయినప్పుడు దానికి షేప్ వస్తుంది మరి పేర్స్ మధ్యలో రిపల్షన్ ఎట్లా ఉంటాయి అంటే లోన్ పేర్స్ మధ్యలో రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి లోన్ పేర్ బాండ్ పేర్ కంటే బాండ్ పేర్ రిపల్షన్ ఎక్కువ ఉంటాయి బాండ్ పేర్ కంటే అండ్ లోన్ పేర్స్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ దాన్ బాండ్ పేర్స్ ఇవన్నిటిని పాయింట్స్ చెప్పి వాళ్ళు షేప్ ఎట్లా ప్రిడిక్ట్ చేయాలో చెప్పారు నేను ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందు మెయిన్ పోస్టులేట్స్ ఏంటో మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకే సీ హియర్ ది ఫస్ట్ పాయింట్ ఇస్ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ప్రెజెంట్ ఇన్ వాలెన్సీ ఆర్బిట్ ఆఫ్ ది సెంట్రల్ ఆటమ్ ఒక మాలిక్యూల్ లో సెంట్రల్ ఆటమ్ యొక్క వాలెన్సీలో ఆ మాలిక్యూల్లో ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి దాని మీద మాలిక్యూల్ షేప్ అనేది డిపెండ్ అవుతుంది సెకండ్ పాయింట్ చెప్పాము ఎలక్ట్రాన్ పేర్స్ అరేంజ్డ్ అరౌండ్ ద సెంట్రల్ ఆటమ్ ఇన్ సచ్ ఏ వే ఇన్ విచ్ ద రిపల్షన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ లెస్ అంటే ఆ ఎలక్ట్రాన్ పేర్స్ ఎట్లా అరేంజ్ అవుతాయి వాటి మధ్యలో రిపల్షన్స్ మినిమం ఉండేటట్టుగా అరేంజ్ అవుతాయి సో ఎట్లా మినిమం ఉంటాయి ఎన్ని బాండ్ పేర్స్ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఎట్లా వస్తాయి స్ట్రక్చర్స్ అవన్నీ ఒక టేబులరీ ఫామ్లో చెప్తాను మళ్ళీ మీకు జస్ట్ మీకు ఈజీగా ఉండడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఫింగర్స్ నాయి సెంట్రల్ ఆటమ్ అనుకోండి ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ దగ్గర టూ బాండ్స్ ఉన్నాయి టూ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ పేర్సే ఎలక్ట్రాన్ పేర్స్ రెండు ఉన్నాయి ఆ రెండు బాండ్లో ఇన్వాల్వ్ అయితే బాండ్ పేర్స్ అంటారు మీకు థర్డ్ పాయింట్లో చెప్పాను చూడండి ఎలక్ట్రాన్ పేర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్ ఆర్ కాల్డ్ బాండ్ పేర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్ ఆర్ కాల్డ్ లోన్ పేర్స్ అని చెప్పాను అంటే ఇది సెంట్రల్ ఆటమ్ దీని చుట్టూ వ్యాలెన్సీలో ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి ఆ ఎలక్ట్రాన్ పేర్ బాండ్ ఫామ్ చేసిన పేరు అయితే బాండెడ్ పేర్ అంటాం బాండ్ ఫామ్ చేయకుండా ఫ్రీగా ఉంటే లోన్ పేర్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమోనియా మాలిక్యూల్ తీసుకున్నారనుకోండి అమోనియా మాలిక్యూల్లో త్రీ ఎన్హెచ్ బాండ్స్ ఉన్నాయి ఒక లోన్ పేర్ ఉంది ఇది బాండ్లో ఫామ్ చేయలేదు దీన్ని లోన్ పేర్ అన్నాం మొత్తం ఫోర్ పేర్స్ ఉన్నాయి నైట్రోజన్ చుట్టూ అందులో త్రీ పేర్స్ ఏమో బాండ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఒక పేరేమో బాండ్లో ఇన్వాల్వ్ అవ్వలేదాన్ని లోన్ పేర్ అంటాం ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిదే ఒక సెంట్రల్ ఆటమ్ అనుకుందాం ఈ ఫింగర్స్ దానికి టూ పేర్స్ ఉన్నాయి
ఆ టూ పెయిర్స్ కూడా బాండ్ ఫామ్ చేశాయనుకుందాం. ఇప్పుడు ఈ రెండు బాండ్స్, ఈ రెండు బాండ్స్ ఇట్లా ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ అంటే షేప్ ఎట్లా వస్తుంది అనేది చెప్తున్నా మీకు. ఇట్లా ఉంటే ఇక్కడ దగ్గర ఉంది, ఈ రెండింటి మధ్యలో బాండ్ పేరుకి మధ్యలో రిపల్షన్ ఉంటుంది. అట్లనే బాండ్ పేరుకి లోన్ పేరుకి మధ్యలో కూడా రిపల్షన్ ఉంటుంది. లోన్ పేరుకి మధ్యలో కూడా రిపల్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఎలక్ట్రాన్స్తో కదా అవి అయ్యేది. సో హియర్ ద బాండ్ పేర్ ఇట్ ఈస్ ఆల్సో బాండ్ పేర్. ఇన్ బిట్వీన్ దీస్ టూ బాండ్ పేర్స్ ద రిపల్షన్స్ ఆర్ మోర్ వెన్ దే ఆర్ క్లోజ్. ఇవి రెండు క్లోజ్గా ఉన్నప్పుడు రిపల్షన్ ఎక్కువ ఉంటుంది. మీరు దీన్ని కొంచెం దూరం దూరం చేస్తుంటే ఏమవుతుంది, రిపల్షన్ తగ్గిపోద్ది. సో ఇట్లా ఉంటే మీకు రిపల్షన్స్ మినిమం వస్తాయి. సో రిపల్షన్స్ మినిమం ఉండాలి అంటే ఇవి ఎట్లా అరేంజ్ అయి ఉంటే మినిమం ఉంటాయో అట్లా అరేంజ్ అవుతాయి. ఇప్పుడు ఎట్లా అరేంజ్ అయితే మినిమం ఉంది, లీనియర్గా అరేంజ్ అయితే మినిమం ఉంది. అంటే సెంట్రల్ యాటమ్ వ్యాలెన్సీ ఆర్బిట్లో టూ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటే, ఆ టూ ఎలక్ట్రాన్ పెయిర్స్ కూడా బాండ్ పెయిర్స్ అయితే, అప్పుడు ఏ షేప్లో అవి అరేంజ్ అయి ఉంటాయి, లీనియర్ షేప్లో. అంటే మీకు వచ్చే మాలిక్యూల్ స్ట్రక్చర్ ఏంటి, లీనియర్ స్ట్రక్చర్ వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడే ఎందుకు మినిమం ఉంది సార్? హియర్ ద బాండ్ యాంగిల్ ఈజ్ మ్యాక్సిమం 180 డిగ్రీస్. ఇక్కడ నుంచి కూడా 180 డిగ్రీస్ ఉంది, కింద నుంచి చూసినా పైన నుంచి చూసినా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉన్నాయి. ఇట్లా అరేంజ్ చేస్తే ఏమవుతుంది, ఇటేమో మ్యాక్సిమం యాంగిల్ ఉంది ఇటు, కానీ ఇక్కడ తక్కువ ఉంది యాంగిల్, రిపల్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ రిపల్షన్ వల్ల ఇవి ఇట్లా వెళ్ళి ఆపోజిట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఇది టూ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉండి ఆ టూ పెయిర్స్ కూడా బాండ్ పెయిర్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ బాండ్ ఉందనుకోండి, ఒకవేళ త్రీ బాండ్స్ ఉన్నాయి ఈ సెంట్రల్ యాటంలో, త్రీ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్నాయి, ఆ త్రీ పెయిర్స్ కూడా బాండ్ పెయిర్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే టూ అయితే ఇట్లా వస్తుంది. ఒకవేళ త్రీ ఉందనుకో, థర్డ్ వన్ ఎక్కడి నుంచి రావాలి, ఏదో ఇట్లయినా కానీ ఇక్కడ నుంచి అయినా పెట్టాలి, ఎందుకంటే ఇటు నుంచి రాదు ఇటు నుంచి రాదు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చిందనుకో, ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడేమో బాండ్ యాంగిల్ తక్కువ ఉంది 90, ఇక్కడ 90, హియర్ 180 ఈజ్ దేర్. సో వీటి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉంది, వీటి మధ్యలో డిస్టెన్స్ తక్కువ ఉంది, కాబట్టి ఏమవుతుంది, రిపల్షన్ హియర్ మోర్ బాండ్ పేర్ రిపల్షన్. స్లోగా ఏం చేస్తాయి అంటే ఈ థర్డ్ బాండ్ రిపల్షన్ వల్ల ఇవి స్లోగా కొంచెం కిందికి వస్తాయి. ఇప్పుడు మీకు ఏ షేప్లో ఉంది ఇది, ట్రైగోనల్ ప్లేనార్. అంటే సెంట్రల్ యాటమ్ మీద త్రీ పెయిర్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్ పెయిర్స్, ఆ త్రీ పెయిర్స్ కూడా బాండ్ పెయిర్స్ అయితే మీకు ఏ షేప్ వచ్చింది, ట్రైగోనల్ ప్లేనార్ షేప్ వస్తుంది. ఫర్ సపోజ్ సార్ ఈ ఫోర్ బాండ్స్ ఆర్ దేర్ దెన్ వాట్ సార్, ఫోర్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్నాయి సెంట్రల్ యాటంలో, అవి ఫోర్ బాండ్ పెయిర్సే, అప్పుడు ఏంటి పరిస్థితి చూడు. ఇప్పుడు ఇది త్రీ అంటే ట్రైగోనల్ ప్లేనార్ వచ్చింది, ఇంకా ఫోర్త్ బాండ్ ఎక్కడి నుంచి రావాలి, ఈ సైడ్ మొత్తం ఫ్రీ ఉంది, ఈ సైడ్ మొత్తం ఫ్రీ ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇట్లా పెట్టుకొని చూస్తే మీరు ఈ బాటంలో ఫ్రీగా ఉంది, పైన ఫ్రీగా ఉంది. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ బాండ్ ఫ్రమ్ హియర్. ఇట్లా బాండ్ వచ్చినప్పుడు ఇక్కడ 90 డిగ్రీసే ఉండి రిపల్షన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడేమో ఏం లేదు, ఇటేమో పైన ఇది ఉంది. సో దానివల్ల ఏమవుద్ది, ఇవన్నీ బెండ్ అవుతాయి. ఇట్లా బెండ్ అయినప్పుడు హియర్ ఇట్ ఈస్ ఏ టెట్రాహెడ్రల్ షేప్. దిస్ షేప్ ఈజ్ కాల్డ్ టెట్రాహెడ్రల్. ఒకటి నా వైపుకు ఉంది కొంచెం, ఒకటి ఇటు ఉంది, ఒకటి ఇటు ఉంది. సో ఇఫ్ యూ కనెక్ట్ దీస్ త్రీ, వన్ ఫేస్ విల్ కమ్. ఇఫ్ యూ కనెక్ట్ దీస్ త్రీ, అనదర్ ఫేస్ విల్ కమ్. ఇఫ్ యూ కనెక్ట్ దీస్ త్రీ, థర్డ్ ఫేస్ విల్ కమ్. ఇఫ్ యూ కనెక్ట్ దీస్ త్రీ, ఫోర్త్ ఫేస్ విల్ కమ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టెట్రాహెడ్రల్. మీకు లీనియర్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, మీకు 180 డిగ్రీస్ ఉంది. అదే మీకు ట్రైగోనల్ ప్లేనార్ ఉన్నప్పుడు, ఒక ట్రయాంగిల్ లాగా ఉన్నప్పుడు 120 డిగ్రీస్ ఉంటుంది. అదే టెట్రాహెడ్రల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉంటుంది. సో బాండ్ యాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం, షేప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ సార్ ఫోర్ పేర్స్ కాదు, ఇఫ్ ఫైవ్ పేర్స్ ఆర్ దేర్, సెంట్రల్ యాటమ్ మీద ఫైవ్ పేర్స్ ఉన్నాయి అనుకోండి, మరి నైట్రోజన్ చెప్పండి సార్ ఇక్కడ. అంటే వెరీ సింపుల్, నైట్రోజన్లో ఏం జరిగింది, ఫోర్ పేర్స్ ఉన్నాయి, ఫోర్ ఎలక్ట్రాన్ పేర్స్ ఆర్ దేర్ నైట్రోజన్, బట్ ఇన్ దట్ త్రీ బాండ్ పేర్స్ ఆర్ దేర్, వన్ లోన్ పేర్. త్రీ బాండ్ పేర్స్ ఉన్నాయి, ఇవి యాక్చువల్గా ట్రైగోనల్ ప్లేనార్లో ఉండాలి. త్రీ బాండ్ పేర్స్ అంటే ట్రైగోనల్ ప్లేనార్లో ట్రయాంగిల్ లాగా ఉండాలి, కానీ ఇక్కడ లోన్ పేర్ ఉంది, ఎలక్ట్రాన్స్ లేకుండా లేదు, లోన్ పేర్ ఉంది, బాండ్ ఫామ్ చేయకుండా ఉన్న లోన్ పేర్ ఉంది. సో ఈ లోన్ పేర్ ఏం చేస్తుంది అంటే, లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ ఈజ్ మోర్ దాన్ బాండ్ పేర్ బాండ్ పేర్. ఈ రిపల్షన్స్ వల్ల ఇవి ఇట్లా బెండ్ అయిపోతాయి, ఈ రిపల్షన్స్ వల్ల ఇవి ఇట్లా బెండ్ అయిపోయినాయి చూడండి. ఫర్ సపోజ్ ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా బెండ్ అయిపోయినాయి. ఇట్లా బెండ్ అయిపోయినప్పుడు ఇక్కడ బాండ్ లేదు. సో ఈ అన్నింటిని కలిపితే మీకు ఏమొస్తుంది, ఒక పిరమిడ్ లాగా వస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ట్రైగోనల్ పిరమిడ్, ఆర్ సింప్లీ యూ కెన్ సే పిరమిడ్. సో ఫోర్ బాండ్స్ ఉంటే టెట్రాహెడ్రల్ ఇట్లా ఉంటుంది, ఇక్కడ లోన్ పేర్ ఉంటే ఇట్లా ఉంటుంది, పిరమిడ్ అవుతుంది. ఓకే,
బట్ సపోజ్ సార్ ఫైవ్ బాండ్స్ ఆర్ దేర్ దెన్ వాట్ మీకు చెప్పాను టూ బాండ్స్ ఉంటే లీనియర్ అని చెప్పాను త్రీ బాండ్స్ ఉంటే ట్రైగోనల్ ప్లేనార్ అని చెప్పాను ఫోర్ బాండ్స్ ఉంటే టెట్రాహెడ్రల్ అని చెప్పాను ఓకే ఇప్పుడు ఫైవ్ బాండ్స్ ఉంటే పరిస్థితి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బాండ్ వస్తుంది ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి రావాలి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే దీని రిపల్షన్ కూడా ఉంటుంది కదా ఈ రిపల్షన్ వల్ల ఏమవుద్ది మళ్ళీ ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది ట్రైగోనల్ ట్రయాంగిల్ స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇట్లా వస్తుంది అన్నమాట ఇట్లా వచ్చినప్పుడు ఏముంది ఇది ఒక ట్రయాంగిల్ పైకి ఒకటి ఉంది బాండ్ కిందికి ఒకటి ఉంది ట్రైగోనల్ బైపిరమిడల్ టీబీపీ వస్తుంది ఫైవ్ బాండ్ పేర్స్ అయితే ఓకే సార్ ఇందులో ఫైవ్ బాండ్స్ పేరు కాకుండా ఫోర్ బాండ్ పేర్స్ ఒక లోన్ పేరు ఉందనుకో అప్పుడేంటి సార్ ఇవి ఎట్లే ఉంటాయి ఇప్పుడు ఇది తీసేయండి అప్పుడు ఏమొస్తుంది మీకు సీసా షేప్ వస్తుంది సీసా షేప్ వస్తుంది చూడండి ఇది లేదు ఇట్లా అరేంజ్ అవుతాయి అన్నమాట ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్న ఆర్బిటాల్స్ ఇట్లా అరేంజ్ అవుతాయి ఇట్లా అరేంజ్ అవ్వడం వల్ల మీకు షేప్స్ వస్తాయని చెప్పారు మరి ఇట్లా ఎందుకు అరేంజ్ అవుతున్నాయంటే రిపల్షన్స్ మినిమైజ్ చేసుకోవడానికి రిపల్షన్స్ మినిమం ఉండాలంటే వాటి మధ్యలో ఎట్లా అరేంజ్ అవ్వాలి స్పేస్లో ఏ డైరెక్షన్లో ఎట్లా అరేంజ్ అయితే రిపల్షన్ మినిమం అయింది ఎందుకు సార్ రిపల్షన్ మినిమం అవ్వాలి రిపల్షన్ మినిమం అయితే స్టెబిలిటీ విల్ బి మ్యాక్సిమం స్టెబిలిటీని మ్యాక్సిమం చేసుకోవడానికి మినిమం రిపల్షన్ కోసం అది అరేంజ్ చేయాలి అనమాట ఇక్కడ చూడండి పాయింట్స్ సో ఇక్కడ మీకు ఫోర్ పాయింట్స్ రాశారు రిపల్షన్స్ ఎట్లా ఉంటుంది ఆర్డర్ లోన్ పేర్ రిపల్షన్ ఎక్కువ ఉంటుంది లోన్ పేర్ బాండ్ పేర్ కంటే బాండ్ పేర్ ఉంటుంది అంటే ఇప్పుడు దీనికి మధ్య ఉన్న రిపల్షన్ ఎక్కువ ఈ రెండింటి మధ్య రిపల్షన్ కంటే ఈ రెండింటి మధ్య రిపల్షన్ ఎక్కువ ఉంటుంది అదే వాటర్ మాలిక్యూల్ తీసుకున్నారనుకోండి వాటర్ మాలిక్యూల్ ఇక్కడ రెండు లోన్ పేర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిపల్షన్ ఎక్కువ ఉంటుంది దీనికి ఉన్న రిపల్షన్ కంటే ఈ రెండింటి మధ్యలో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో రిపల్షన్ ఎక్కువ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో కంటే ఓకే సో దీస్ ఆర్ ద ఫోర్ పాయింట్స్ నెక్స్ట్ మెయిన్ పోస్టులేట్స్ ఆఫ్ వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ చూద్దాం ఇంకొక టూ పాయింట్స్ చూపిస్తాను మీకు ఓకే ఇక్కడ చూడండి సో లోన్ పేర్స్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ దాన్ బాండ్ పేర్స్ అన్నాం లోన్ పేర్స్ ఎందుకు ఎక్కువ ఆక్యుపై చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపులే తీసుకుందాం ఇక్కడ నైట్రోజన్లో ఈ టూ ఎలక్ట్రాన్స్ ఎవరితో బైండ్ అయి ఉంది నైట్రోజన్తో మాత్రమే అంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అట్రాక్టెడ్ బై ఓన్లీ వన్ ఆటమ్ అదే బాండ్ పేర్ తీసుకోండి ఈ టూ ఎలక్ట్రాన్స్ ఎవరితో అట్రాక్ట్ అయినాయి ఇటు హైడ్రోజన్ బైండ్ చేసింది ఇటు నైట్రోజన్ సో బాండెడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్ బై టూ ఆటమ్స్ దే ఆర్ బాండెడ్ బై టూ ఆటమ్స్ బట్ హియర్ దేర్ ఈస్ నో బాండ్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ బై ఓన్లీ వన్ ఆటమ్ సో ఒక్కటే మానిటరింగ్ చేస్తుంది దీన్ని ఇక్కడ రెండు మానిటరింగ్ చేసి రెండింటి మధ్యలో కట్టిపడేసినాయి వీటిని ఇక్కడ అట్లా లేదు ఫ్రీగా ఉన్నాయి ఫ్రీగా ఉన్నదానికి ఎక్కువ స్పేస్ కావాలి వర్క్ చేసేవాడికి తక్కువ స్పేస్ అయినా సరిపోద్ది నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు సో త్రీ అవర్స్ ఒక చిన్న సీట్లో కూర్చొని రాసేస్తావు బట్ ఫ్రీగా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు నీకు ఎక్కువ స్పేస్ కావాలి కదా అక్కడే ఒక్క దగ్గర ఉండలే అట్లా ఇది ఫ్రీగా ఉంది సో ఇట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ బికాజ్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ బై ఓన్లీ సింగిల్ ఆటమ్ సో దీస్ ఆర్ అట్రాక్టెడ్ బై టూ ఆటమ్స్ అదే ఇక్కడ రాశాను లోన్ పేర్స్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ దాన్ బాండ్ పేర్స్ ఎందుకు లోన్ పేర్ అట్రాక్టెడ్ బై సింగిల్ ఆటమ్ బట్ బాండ్ పేర్ అట్రాక్టెడ్ బై టూ ఆటమ్స్ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇక్కడ ఇప్పుడు సిఓ టూ తీసుకున్నారనుకోండి సి డబుల్ బాండ్ ఓ ఉంటుంది కానీ యాజ్ పర్ విఎస్సిపిఆర్ థియరీ ఈ పై బాండ్స్ని మనం కన్సిడర్ చేయం ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఉన్నా కూడా ఇక్కడ మనం ఒక ఎలక్ట్రాన్ పేర్ ఉన్నట్లే దీని మీద అంటే ఇప్పుడు ఈ కార్బన్ మీద ఎన్ని పేర్స్ ఉన్నాయి ఎలక్ట్రాన్ పేర్స్ అంటే టూ పేర్స్ అనే చెప్తాం సో మల్టిపుల్ బాండ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ సింగిల్ సూపర్ ఎలక్ట్రాన్ పేర్ అంటాం సో వీటిని సూపర్ ఎలక్ట్రాన్ పేర్స్గా ఒక ఎలక్ట్రాన్ పేర్గానే ట్రీట్ చేస్తాం ఇది టూ బాండ్స్ ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్ పేర్ ఇది సింగిల్ ఎలక్ట్రాన్ పేర్గా ట్రీట్ చేస్తాం సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ చెప్పారు అది ఒక టేబులరీ ఫామ్లో మీకు చూపిస్తాను చూడండి సో ఈ టేబుల్ మీకు తెలిస్తే విఎస్సిపిఆర్ థియరీ ప్రకారం మీరు అన్ని మాలిక్యూల్ షేప్స్ ప్రిడిక్ట్ చేసినట్లే టేబుల్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఆన్ సెంట్రల్ యాటమ్ మీకు ఇచ్చిన మాలిక్యూల్లో సెంట్రల్ యాటమ్ మీద టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి సెకండ్ వన్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ హౌ మెనీ బాండ్ పేర్స్ ఆర్ దేర్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ హౌ మెనీ లోన్ పేర్స్ ఆర్ దేర్ ఆఫ్టర్ దట్ ఫార్ములా జనరల్ ఫార్ములా ఆఫ్ ది మాలిక్యూల్ ఆఫ్టర్ దట్ షేప్
ఆర్ జ్యామెట్రీ యూ కెన్ సే షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఆఫ్టర్ దట్ ఎగ్జాంపుల్స్ ఇన్ దట్ ఎగ్జాంపుల్స్ సో లైక్ దిస్ ఐ యామ్ టేకింగ్ జస్ట్ సీ ఫర్ సపోజ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఇఫ్ టూ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద సెంట్రల్ యాటమ్ Two pairs and they may be bond pairs or lone pair. For example, these two pairs are bond pairs. Lone pair is not there. So then you can write formula AB2. Sir, what is this AB2, sir? A is central atom. Central atom. B is bonded pair of electrons. Bond pair of electrons or bond pair simply. E is lone pair. Here lone pair is not there. That's why I didn't write. లోన్ పేర్ లేదు కాబట్టి నేను రాయలేదు ఇఫ్ టూ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇఫ్ దీస్ టూ ఎలక్ట్రాన్ పేర్స్ ఆర్ బాండ్ పేర్స్ దెర్ ఈస్ నో లోన్ పేర్ దెన్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ విల్ బి లీనియర్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ విల్ బి లీనియర్ ఇందాక మీకు చెప్పాను కదా టూ పేర్స్ ఉన్నాయనుకోండి టూ పేర్స్ ఇట్లా ఉన్నప్పుడు ఏం చెప్పాను సో బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ 180 డిగ్రీస్ తోని లీనియర్గా ఉంటాయి సో కాబట్టి సో ద షేప్ ఈజ్ లీనియర్ అండ్ ద బాండ్ యాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ సో బాండ్ యాంగిల్ పక్కన పెట్టేది షేప్ ఈజ్ లీనియర్ ప్రిడిక్టెడ్ షేప్ సో మనం ప్రిడిక్టెడ్ షేప్ అని చెప్పవచ్చు ఇక్కడ ప్రిడిక్టెడ్ కరెక్టే అవుతుంది అది ఓకే లీనియర్ షేప్లో అవి అరేంజ్ అయి ఉంటాయి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యూ కెన్ రైట్ సిఓ టూ ఇందాక చెప్పాను కదా సిఓ టూ ఇక్కడ సిఓ టూలో సి డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ కానీ ఇక్కడ నేనేం చెప్పాను మల్టిపుల్ బాండ్స్ ఉన్నా కానీ సింగిల్ పేర్ కానీ చెప్పాలి ఇక్కడ ఒక పేర్ ఇక్కడ ఒక పేర్ టూ ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి టూ కూడా బాండెడ్ పేర్స్ అందుకే దట్ ఈస్ లీనియర్ నెక్స్ట్ యూ కెన్ టేక్ బిఈసిఎల్ టూ యూ కెన్ టేక్ సి టూ హెచ్ టూ యూ కెన్ టేక్ హెచ్జిసిఎల్ టూ యూ కెన్ టేక్ జెడ్ఎన్సిఎల్ టూ ఆల్ దీస్ ఆర్ లీనియర్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా లీనియర్ మాలిక్యూల్స్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి సెంట్రల్ ఆటమ్ ఆ త్రీ పేర్స్ కూడా బాండ్ పేర్సే లోన్ పేర్స్ జీరో అప్పుడు నీకు జనరల్ ఫార్ములా వచ్చి ఏబి త్రీ అని రాయొచ్చు సో త్రీ పేర్స్ ఉంటే ఏం చెప్పాను ట్రైగోనల్ ప్లేనార్ త్రీ ఉంటే ట్రైగోనల్ ప్లేనార్ సో ట్రైగోనల్ ప్లేనార్ ట్రైగోనల్ ప్లేనార్ ఈ ట్రైగోనల్ ప్లేనార్కి ఎగ్జాంపుల్ బీసీఎల్ త్రీ చేయొచ్చు అంటే ఇది బోరాన్ క్లోరిన్ 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 ఇట్లా ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్లో వస్తుంది బీసీఎల్ సో ఇంకా ఏముంటాయంటే మీరు సి టు హెచ్ ఫోర్ తీసుకుంటే ఈచ్ కార్బన్ దగ్గర ట్రైగోనల్ ప్లేనార్ ఉంటుంది సో బిఎఫ్ త్రీ తీసుకుంటే ట్రైగోనల్ ప్లేనార్ ఉంటుంది ఓకే సో ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఫర్ సపోజ్ ఇన్ దిస్ త్రీ త్రీ ఎలక్ట్రాన్ పేర్స్లో టూ బాండ్ పేర్స్ ఉన్నాయి ఒక లోన్ పేర్ ఉంది అప్పుడు ఫార్ములా విల్ బి ఏబి టూ ఈ వన్ ఇట్లా ఉందనుకోండి ఈ వన్ అంటే ఒక లోన్ పేర్ ఉంది టూ బాండ్ పేర్స్ ఉన్నాయి అప్పుడు షేప్ ఏమొస్తుంది చూడండి మీకు చెప్పాను త్రీ ఉంటే షేప్ ఎట్లా వస్తుందని చెప్పాను ట్రైగోనల్ ప్లేనార్ సో ఇట్లా త్రీ ఉంటే మీకు ట్రైగోనల్ ప్లేనార్ వస్తుంది సో ఇది ట్రయాంగిల్ ట్రైగోనల్ ప్లేనార్ అన్న ట్రయాంగులర్ అన్న ఒకటి ట్రయాంగులర్ వచ్చింది సో ఇందులో ఇది బాండ్ పేర్ కాకుండా లోన్ పేర్ అయితే ఇక్కడ బాండ్ లేదు అడ్డంగా ఇట్లా పెట్టామంటే లోన్ పేర్ ఇఫ్ ఇట్ ఈస్ లోన్ పేర్ దెన్ వాట్ విల్ బి ద షేప్ యాంగులర్ వస్తుంది కాకపోతే యాంగిల్ కొంచెం తగ్గుతుంది ఈ లోన్ పేర్స్ వల్ల అది తర్వాత చూద్దాం సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ యాంగులర్ సో కాబట్టి హియర్ ఇఫ్ త్రీ ఎలక్ట్రాన్ పేర్స్ ఆర్ దేర్ అమాంగ్ దెమ్ టూ ఆర్ బాండ్ పేర్స్ వన్ ఈజ్ లోన్ పేర్ దెన్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ విల్ బి యాంగులర్ ఎగ్జాంపుల్ యూ కెన్ రైట్ ఎస్ఎన్సిఎల్ టూ ఇందులో టిన్ పైన లోన్ పేర్ ఉంటుంది టూ క్లోరిన్స్ ఇట్లా ఉంటాయి సో యాంగులర్ షేప్లో వస్తుంది ఫర్ సపోజ్ ఫోర్ పేర్స్ ఉన్నాయనుకోండి ఫోర్ పేర్స్ ఫోర్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి ఫోర్ బాండ్ పేర్స్ జీరో లోన్ పేర్స్ ఉన్న ఫోర్ కూడా బాండ్ పేర్స్ లోన్ పేర్స్ లేవు దెన్ ద ఫార్ములా విల్ బి ఏబి ఫోర్ అప్పుడు షేప్ వచ్చి టెట్రాహెడ్రల్ వస్తుంది టెట్రాహెడ్రల్ వస్తుంది మీకు చెప్పాను ఆల్రెడీ నేను ఈ ట్రయాంగిల్ వచ్చేసింది ట్రైగోనల్ ప్లేనార్ వచ్చిన తర్వాత ఇంకొక బాండ్ మీకు పెట్టేస్తే సో ఇంకొక బాండ్ మీరు తీసుకొస్తే ఇట్లా వస్తుంది అప్పుడు మీకు ట్రైగోనల్ ప్లేనార్ వస్తుంది అది సారీ టెట్రాహెడ్రల్ వస్తుంది ట్రైగోనల్ ప్లేనార్ కాస్త టెట్రాహెడ్రల్గా మారిపోతుంది ఫోర్ బాండ్స్ వస్తే సో ఇప్పుడు ఈ టెట్రాహెడ్రల్గా వచ్చేది ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యూ కెన్ రైట్ సిహెచ్ ఫోర్
you can write SiF4, you can write CCl4. So several molecules are there, chala unnai. So any examples ikkada rayatledu. So 3 or 4 we can. So 3 molecules teeskuna CCl4. Next, among these 4, 3 are bond pairs, 1 is lone pair. Then the formula will be Ab3E1. Appude em vastundi, just see meeku indaka ammonia example cheppana NH3. So 4 bond pairs unde tetrahedral ani cheppam itla. ఈ ఫోర్ బాండ్ పేర్స్ లో ఒకటి లోన్ పేర్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది? ఈ లోన్ పేర్ వల్ల ఇవి కొంచెం కిందికి వచ్చేసి పిరమిడ్ షేప్ వస్తుంది. ఓకే, సో షేప్ విల్ బి పిరమిడ్, ట్రైగోనల్ పిరమిడ్ అనొచ్చు లేదా పిరమిడ్ అనొచ్చు, సింపుల్ గా పిరమిడ్ యూ కెన్ రైట్ పిరమిడ్. సో ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఎన్హెచ్ త్రీ, ఎన్హెచ్ త్రీ మాలిక్యూల్ వన్ లోన్ పేర్ ఈస్ దేర్, త్రీ బాండ్ పేర్స్ ఆర్ దేర్, యూ కెన్ రైట్ దట్. ఫర్ సపోజ్ ఫోర్ పేర్స్ ఆర్ దేర్, four pairs are there, in that two are bond pairs and two are lone pairs, then the formula will be ab2e2. rendu bond pairs rendu lone pairs unnai, appudu meeku angular vastundi, angular vastundi etla sir chudandi. So ikkada meeku idi tetrahedral, four pairs untu bond pairs, indulo okati teesesa pyramid vachindi, ippudu inkoti kuda teesestha. టూ బాండ్ పేర్స్ టూ లోన్ పేర్స్ కదా, ఇప్పుడు ఏమొచ్చింది? యాంగులర్ ఆర్ వి షేప్, యూ కెన్ సే వి షేప్ అనొచ్చు, యాంగులర్ అనొచ్చు. ఓకే, సో దట్స్ వై యాంగులర్ ఆర్ యూ కెన్ రైట్ వి షేప్ ఆల్సో, వి షేప్ అని రాసినా కరెక్ట్. ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ హెచ్ టూ, యూ కెన్ టేక్ హెచ్ టూ, హెచ్ టూ ఓలో యాంగులర్ షేప్ ఉంటుంది. సో ఇది ఫోర్ పేర్స్ ఉన్నప్పుడు వరకు చెప్పాను. నెక్స్ట్ ఫైవ్ పేర్స్ ఉంటేంటి, సిక్స్ పేర్స్ ఉంటేంటి, సెవెన్ పేర్స్ ఏంటంటే చూద్దాం. ఓకే, సో ప్లస్ ఫస్ట్ నోట్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఫైవ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ ఫైవ్ ఆర్ బాండ్ పేర్స్ జీరో లోన్ పేర్స్, దెన్ యూ విల్ రైట్, యూ కెన్ రైట్ ఏబి ఫైవ్. సో ఏబి ఫైవ్ టైప్ మాలిక్యూల్స్ అంటే ఏముంటాయి? పిసిఎల్ ఫైవ్ ఉంటుంది, ఏఎస్ఎఫ్ ఫైవ్ ఉంటుంది, అట్లాంటివి ఎస్బిఎఫ్ ఫైవ్ ఆర్ ఎస్బిసిఎల్ ఫైవ్, ఇట్లాంటివన్నీ కూడా ఏబి ఫైవ్ టైప్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఇందాక చెప్పాను ట్రైగోనల్ బై పిరమిడల్ వస్తుంది ఫైవ్ ఉంటే అని చెప్పి. ఓకే, సో ఫైవ్ ఉన్నదనుకోండి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. సో ఫైవ్ వస్తే మీకు ఇట్లా ట్రైగోనల్ బై పిరమిడల్ వస్తుంది. సో ఫైవ్ ఉన్నప్పుడు, ఫైవ్ ఉన్నప్పుడు ట్రైగోనల్ బైపిరమిడల్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ట్రైగోనల్ బైపిరమిడల్ టీబీపి, టీబీపి అంటే ట్రైగోనల్ బైపిరమిడల్. కావాలంటే షేప్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, పి సిఎల్ 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 సిఎల్, ఇది ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకే, నెక్స్ట్ ఫైవ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉంది, అందులో ఫోర్ బాండ్ పేర్స్ అండ్ వన్ లోన్ పేర్ ఉంది అనుకోండి, ఫోర్ బాండ్ పేర్స్ వన్ లోన్ పేర్, దెన్ యూ కెన్ రైట్ ఏబి ఫోర్ ఈ వన్. ఏబి ఫోర్ ఈ వన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? ఇందులో ఇప్పుడు ఒక దగ్గర లోన్ పేర్ పెడితే ఏమవుతుంది? సీసా స్ట్రక్చర్ అవుతుంది. సో ఇందులో పిసిఎల్ ఫైవ్ అంటే ఇదే కాదు మాలిక్యూల్ చెప్తున్నాను, ఇట్లా ఫైవ్ ఉన్నాయి కదా ఆర్బిటాల్స్, ఫైవ్ బాండ్స్ ఉండాలి. ఫైవ్ బాండెడ్ అయితే ఇవి ట్రైగోనల్ ప్లేనార్ వచ్చింది, ట్రైగోనల్ బైపిరమిడల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ లోన్ పేర్ ఉందనుకో, బాండ్ లేదు, అప్పుడు ఏమవుద్ది? ఇది ఇట్లా వస్తుంది, కే రివర్స్లో రాసినట్టుగా వస్తుంది, దీన్ని సీసా అంటారు, సీసా స్ట్రక్చర్ అంటారు, రైట్? సో ఏబి ఫోర్ ఈ ఉన్నప్పుడు సీసా స్ట్రక్చర్ వస్తుంది, సీసా స్ట్రక్చర్. అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి సీసా స్ట్రక్చర్ కంటే? ఎస్ఎఫ్ ఫోర్ రాయొచ్చు, ఎస్ఎఫ్ ఫోర్, ఇందులో సల్ఫర్కి ఒక లోన్ పేర్ ఉంటుంది, ఫోర్ బాండ్ పేర్స్ వస్తాయి, ఫోర్ బాండ్ పేర్స్ ఒక లోన్ పేర్ వస్తే అది ఎస్ఎఫ్ ఫోర్. నెక్స్ట్ ఒకవేళ ఫైవ్ పేర్స్లో త్రీ బాండ్ పేర్స్ టూ లోన్ పేర్స్ ఉన్నాయనుకోండి, దెన్ ఏబి త్రీ ఈ టూ అవుతుంది అప్పుడు, ఏబి త్రీ ఈ టూ. ఇప్పుడు చూడండి, ఇది ఫైవ్, ఇది సెంట్రల్ ఆటమ్ అనుకున్నాం, ఇవి ఫైవ్ బాండ్స్ ఉన్నప్పుడు ట్రైగోనల్ ప్లేనార్ వచ్చింది. ఇప్పుడు రెండు లోన్ పేర్స్ ఉన్నాయనుకోండి, ఇట్లా రెండు లోన్ పేర్స్ ఉన్నాయి, అప్పుడు ఏ షేప్ వస్తుంది? ఇది టీ,
టీ షేప్ అంటాం. ఈ లోన్ పేర్స్ వల్ల కొంచెం బెండ్ అవుతుంది కాబట్టి కొంతమంది ఏం రాస్తారంటే బెంట్ టీ షేప్ అని రాస్తారు, కొంతమంది టీ షేప్ అని రాస్తారు. సో ఇప్పుడు వచ్చేది మనకి టీ షేప్, ఆర్ యు కెన్ రైట్ బెంట్ టీ షేప్ ఆల్సో. బెంట్ టీ షేప్ అని కానీ టీ షేప్ అని కానీ రాస్తారు. మీరు ఎగ్జాంపుల్గా సిఎల్ఎఫ్ త్రీ తీసుకోవచ్చు, సిఎల్ఎఫ్ త్రీ, బిఆర్ఎఫ్ త్రీ, బిఆర్సిఎల్ త్రీ, ఇట్లా ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్ సపోజ్ ఫైవ్ పేర్స్ ఉన్నాయి, అందులో టూ ఏ బాండ్ పేర్స్ ఉన్నాయి, త్రీ లోన్ పేర్స్ ఉన్నాయి. అప్పుడు మనకి ఏబి టూ ఈ త్రీ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ ఫైవ్లో, ఈ ఫైవ్లో టూనే బాండ్ పేర్స్ ఉన్నాయి, ఈ టూ బాండ్ పేర్స్ అనుకుందాం, ఇవన్నీ లోన్ పేర్స్, త్రీ లోన్ పేర్స్ ఉన్నాయి. సో లోన్ పేర్స్కి బాండ్ ఫామ్ అవ్వదు కదా, కాబట్టి ఇప్పుడు షేప్ ఏమొస్తుంది, లీనియర్ వస్తుంది, లీనియర్ షేప్ వస్తుంది. ఓకే, సో త్రీ లోన్ పేర్స్, టూ బాండ్ పేర్స్ వస్తే షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ లీనియర్ అనొచ్చు. ఎగ్జాంపుల్గా మీరు ఎక్స్సిఎఫ్ టూ రాయొచ్చు, జీనాన్ డైఫ్లోరైడ్. చూడండి ఇక్కడ ఇది జీనాన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంటుంది, ఇక్కడ ఒక లోన్ పేర్, ఇక్కడ ఒక లోన్ పేర్. యాక్చువల్గా ట్రైగోనల్ బైపిరమిడల్ ఉండాలి, కానీ లోన్ పేర్స్ ఉండటం వల్ల అది లీనియర్ షేప్లో వచ్చింది. సో ఇప్పుడు ఫైవ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏంటి, సెంట్రల్ ఆటమ్ మీద ఫైవ్ పేర్స్ ఆర్ ప్రజెంట్, దెన్ వాట్ షేప్ విల్ కమ్ అనేది ఇక్కడ రాశారు. ఫర్ సపోజ్ సిక్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్, సిక్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, దెన్ సిక్స్ ఆర్ బాండ్ పేర్స్, దెర్ ఈజ్ నో లోన్ పేర్, ఇక్కడ లోన్ పేర్ ఏమి లేదు, దెన్ ఏబి సిక్స్, అప్పుడు ఏమొస్తుంది షేప్ అంటే ఆక్టాహెడ్రల్ వస్తుంది, ఆక్టాహెడ్రల్ వస్తుంది. దాన్నే స్క్వేర్ బై పిరమిడల్ అని కూడా అంటారు, ఎస్బిపి, స్క్వేర్ బై పిరమిడల్. ఎగ్జాంపుల్ వచ్చి మీకు ఎస్ఎఫ్ సిక్స్ అని రాయచ్చు. ఎట్లా ఉంటుంది సార్ స్క్వేర్ బై పిరమిడల్, జస్ట్ సి ఇక్కడ మీకు చూపిస్తాను, స్క్వేర్ బై పిరమిడల్ రాసి చూపిస్తాను. ఇది సల్ఫర్, ఇది ఒక ఎఫ్, ఇది ఒక ఎఫ్, ఇది ఒక ఎఫ్, ఇది ఒక ఎఫ్. సో ఇట్లా ఇది స్క్వేర్ బై పిరమిడల్ అంటాం, ఇది స్క్వేర్. ఓకే, ఇక్కడ ఒక పిరమిడ్ వస్తుంది కిందికి, పైకి ఒక పిరమిడ్ వస్తుంది, స్క్వేర్ బై పిరమిడల్, ఆర్ యూ కెన్ సే ఆక్టాహెడ్రల్. సో పైకి ఫోర్ ఫేసెస్ వస్తే కిందికి ఫోర్, మొత్తం ఆక్టా ఎయిట్ ఫేసెస్ వస్తాయి కాబట్టి ఆక్టాహెడ్రల్. సో ఇఫ్ యూ కనెక్ట్ లైక్ దిస్ యూ విల్ గెట్ ఫోర్ ఫేసెస్ డౌన్వర్డ్ అండ్ ఫోర్ ఫేసెస్ అప్వర్డ్. సో టోటల్ ఎయిట్ ఫేసెస్ విల్ కమ్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆక్టాహెడ్రల్. సో ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్ సిక్స్ యూ కెన్ రైట్. ఓకే, ఎస్ఎఫ్ సిక్స్ యూ కెన్ రైట్. సార్ మరి ఇందులో సిక్స్ ఫైవ్ ఫోర్ ఉంటే అగైన్ మళ్ళీ షేప్స్ చేంజ్ అవుతాయి. లోన్ పేర్ ఉంది అంటే ద షేప్ విల్ చేంజ్, ఇర్రెగ్యులర్ షేప్ విల్ కమ్ డ్యూ టు ద లోన్ పేర్, ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఇర్రెగ్యులర్ షేప్ విల్ కమ్. ఇఫ్ ఆల్ ఆర్ బాండ్ పేర్స్ రెగ్యులర్ షేప్, సిమెట్రిక్ షేప్ విల్ కమ్. ఓకే, అది కూడా పాయింట్ రాసుకోవచ్చు మేము మెయిన్ పోస్లెట్స్లో. ఇఫ్ లోన్ పేర్స్ ఆర్ ప్రజెంట్ ఇర్రెగ్యులర్ షేప్స్ విల్ కమ్, ఇఫ్ బాండ్ పేర్స్ ఓన్లీ ప్రజెంట్ రెగ్యులర్ షేప్స్ విల్ కమ్. ఫర్ సపోజ్ సెవెన్ ఉన్నాయనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, సెవెన్ బాండ్ పేర్సే ఉన్నాయి, ఏబి సెవెన్ టైప్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఐఎఫ్ సెవెన్ చేయొచ్చు, ఐఎఫ్ సెవెన్, ఐఎఫ్ సెవెన్, ఈ ఐఎఫ్ సెవెన్కి పెంటాగోనల్ బైపిరమిడల్ వస్తుంది, పెంటాగోనల్ బైపిరమిడల్. ఇక్కడ నీకు నేను ఇక్కడ తీసుకొని చెప్తాను, సెవెన్ సెవెన్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే సెవెన్ బాండ్ పేర్స్ అయితే ఏబి సెవెన్ టైప్ మాలిక్యూల్ పెంటాగోనల్ బైపిరమిడల్ వస్తుంది, పెంటాగోనల్ బైపిరమిడల్. ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఐఎఫ్ సెవెన్, ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఐఎఫ్ సెవెన్. సో ఇది ఐడెంట్ కదా, ఫ్లోరిన్, 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 లైక్ దిస్ విల్ కమ్. దిస్ ఈజ్ పెంటాగోనల్, దిస్ ఈజ్ పెంటాగాన్, ఫైవ్ ఉన్నాయి కదా కార్నర్స్, పెంటాగాన్ బై పిరమిడ్, పైకి ఒక పిరమిడ్, కిందికి ఒక పిరమిడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ పెంటాగోనల్ బై పిరమిడల్. ఇట్లా షేప్స్ విల్ చేంజ్. ఓకే, so this is about VSEPR theory. As per VSEPR theory, we can write, we can predict the shapes of molecules along with bond angles. So sir, shape vachindante bond angle, but here when the number of lone pairs are present, that means number of lone pairs increases, the shapes will change. Only bond pairs are present, regular shapes will come. If lone pairs added, so due to the presence of lone pairs, the shapes will change. For example, here if lone pair is there, or suppose here lone pair is there, then what happens? Distorted octahedral will come like that. Okay? So, thank you.